మాజీ మంత్రి రోజా, పార్టీ మారుతున్నారు అంటే వైసీపీని వదిలేసుకున్నారు, కొత్తగా వచ్చిన దళపతి పార్టీలో చేరబోతున్నారు అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ రోజు ఒక ట్వీట్ పెట్టారు, అన్న వదినలకు పెళ్లి దినం శుభాకాంక్షలు అని చెప్పేసి. సో యానివర్సరీకి ఇలా విష్ చేయడం వల్ల తను పార్టీ మారట్లేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే దీనిపైన ఒక క్లారిటీ వచ్చినట్టే అంటారా? ఇప్పుడు అమ్మాయి పెద్ద న్యూస్ కింద చెప్పుకోవడం అనేది అమ్మాయికి పబ్లిసిటీ కదా. మొన్నటి వరకు గౌన్ లేచి తిరిగింది కాబట్టి ఇటలీలో, ఇప్పుడు కూడా ఆ గౌన్తో వచ్చేసింది ఇక్కడికి బ్యాక్. చెన్నై కుక్కలు మరుగుదే మరి విజయ్ పెట్టుకుంటాడు, విజయ్ సినిమా చేసిందే పోనీ, విజయ్ సలమాన్ విజయ్ క్లోజ్ ఏం కాదు, ఎందుకు పెట్టుకుంటాడు అతను? ఇక్కడ లెగ్ అని చెప్పేది మన వాళ్ళు చెప్పలేట అక్కడ, విజయ్ పక్కన ఈ పక్కన ఆ పక్కన తెలుగు వాళ్ళే ఉంటారు. అంచేత ఈ అమ్మాయి లెగ్ పెడితే మొత్తానికి పార్టీయే ఉండదని చెప్పేసి భయపడిపోయి పారిపోతాడు, దగ్గర రానేవాడు. ఎవడో చెప్పుడు మన వాళ్ళు ఏదో పెడతా ఉంటారు, తమిళ్ కూడా వచ్చు కాబట్టి, వాళ్ళు ఆయన తమిళ అని కాబట్టి ఎక్కడ పెడతాం వెళ్ళిపోవటానికి. అమ్మాయి పెద్ద విజయంతో తొలదొగ్గిపోవట్లేదు కదా, ఈ జస్ట్ లాస్ట్ మిజరబుల్లి అలాంగ్ విత్ అదర్స్, బాగా డబ్బులు సంపాదించుకుంది. అదే తప్పితే అక్కడికి వెళ్ళేందుకు పెడుతుంది విజయ డబ్బు రూపాయి వాడు అని చేత ఇక్కడే ఉంది. ఇక్కడ జగన్ బొట్టునే ఎలాడాలి, చంద్రబాబు రానేవాడు, వీళ్ళు ఎవరో పవన్ కళ్యాణ్ రానేవాడు, రానివ్వని క్యారెక్టర్లు కొంతమంది ఉంటారు, అది పదో పదిహేను మంది ఉంటారు, ఎవరు కొడాలి నాని అని పేరు నాని అని ఎవరైతే బూతులు తిట్టారు వీళ్ళు ఎవరు అసలు రారు, వచ్చినా కూడా వాళ్ళకి వేస్ట్ అది, వాళ్ళ వల్ల ఏముంటుంది. వాళ్ళకి ఆల్రెడీ బ్రహ్మాండమైన టీం ఉంది లోకేష్కి. సో లోకేష్ జనరేషన్ ఇది, ఎవరు మన పవన్ కళ్యాణ్ తర్వాత లోకేష్ జనరేషన్. అంచేత ఎదురు రానిస్తారు వాళ్ళని, ముసలి గ్యాంగ్ని రానివ్వడం, వీళ్ళు రానివ్వరు వాళ్ళు రానివ్వరు, రెండింటికి రేజేయడం రావడి అతను మట్టుకు ఎందుకు రానిస్తాడు జగన్? జగన్కి ఒక దికాండ లేదు ప్రస్తుతం కదా, జగన్కి ఒక అడ్రస్ లేదు ప్రస్తుతం, జీవిత 42% ఉంది కాబట్టి ఈలోగా యాంటీకే వీళ్ళకి ఏమన్నా వస్తే ఆయన వర్కౌట్ చేసుకుంటే ఇప్పుడు ఎప్పుడు ఇంకా 3-4 ఇయర్స్ తర్వాత, అప్పటి వరకు దేర్ ఇస్ నో వే దట్ దీస్ పీపుల్ క్యాన్ గో హియర్ అండ్ దేర్. రోజా గీజా ఈ గ్యాంగ్ అన్న తొట్టు గ్యాంగ్ అంతాను, వాళ్ళ వల్ల ఏవీ కాదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు చేర్చుకోడు. విజయ్ది కూడా ఇప్పుడు కాదు కదా, కమింగ్ ఎలక్షన్స్కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళు వదిలిపోయి ఎక్కడ పడితే అక్కడ నిలబడిపోతుంది తమిళ్ యాక్ట్ చేసిందని చెప్పేసి, తమిళ మహాడు కలదని తమిళ మహాడతారు వీళ్ళందరూ, తిరుపతి కాబట్టి మాట్లాడతారు, మెడ్రాస్లోనే ఉంది కాబట్టి చాలా కాలం మాట్లాడినంత మాత్రం ఎందుకు ఇస్తారు వాళ్ళు? తమిళనాడు పాలిటిక్స్లో తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరో మెడ్రాస్గా తెలుగు వాళ్ళు ఎప్పుడో ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉండేవారు జయలలిత గవర్నమెంట్లో అనేది తప్పితే అలా ఉండరు. ఇంకా పాండిచ్చేరిలో ఉంటారు, ఇంకా కర్ణాటకలో ఉంటారు, కర్ణాటకలో ఉన్నారు తెలుగు పీపుల్ చాలామంది ఉన్నారు. నేనే ఒక మినిస్టర్ని పిలిచాను ఒక రికార్డింగ్ అదే మన క్యాసెట్ ఓపెనింగ్ అదే సీడీ ఓపెనింగ్కి హోటల్ విన్సెంట్ మేనర్లో లాంచ్ ఆడియో లాంచ్ కాబట్టి పిలిచాను, కట్టా సుబ్రహ్మణ్యం అని అతను నా ఫ్రెండ్కి బంధు చౌదరిసే ఆయన పిలిచాను అప్పుడు. సో కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు అతని పేరు, అలాగే పక్కా తెలుగు వాళ్ళు. కన్నడ ఈజ్ గాట్ మోర్ లింక్స్ విత్ తెలుగు పీపుల్, ఇట్స్ ఎ ట్విన్ లాంగ్వేజెస్ యాక్చువల్గా భాషపరంగా కూడా. తమిళకి అలా లేదు, ఎప్పుడో కాకపోతే ఆరిజిన్ వచ్చి తెలుగు నాయుడులో అంటారు, కరుణానిది కాదు మన విజయకాంత్ అలా కానీ కొంతమంది, అదే తప్పితే ఇంకేమి లేదు. ఒక విశాల్ అక్కడే సినిమాలు చేశాడు కాబట్టి అతనికి ఏమన్నా సైట్స్ ఉంటాయి, అతనికి బాగానే ఫాలోయింగ్ ఉంది. మళ్ళీ ఏదో అతని సినిమా గురించి ఏదో బ్యాడ్ చెప్పినప్పుడు మామూలుగా మాట్లాడేం కానీ, సో అతనికి ఇంకా ఒక హీరో ఇది ఉంది, అతను డెవలప్ చేసుకుంటే అతను ఎంటర్ అవ్వచ్చు. విజయ్ దళపతి కానీ డిఎంకే కానీ వాళ్ళు ఇస్తే, ఎందుకంటే అతనికి పర్సనాలిటీ ఉంది అన్నీ ఉన్నాయి, కొంచెం వాళ్ళ పైంట్ సైడ్ కూడా ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరిని ఉంటే, ముందే డబ్బులు ఖర్చు పెట్టేవాడు కావాలి, ప్రమోట్ చేసే వాళ్ళు కావాలి. సాధారణంగా పార్టీలో పెద్దపీట వేస్తే ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది వస్తారు, ఎలక్ట్ అయిన తర్వాత అతని ద్వారా మనం లబ్ధి పొందుదాం అనే ఉద్దేశంతో జనరల్గా పాలిటిక్స్లో జరుగుద్ది. ఇతనికి ఒక ఇమేజ్ ఉంది, ఇతనికి ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ సీట్ ఇస్తున్నారు, మంచి ప్రామినెన్స్ ఇస్తారు పార్టీలో అంటే అతనికి ఉంటుంది. ఎంఐకి ఉంది కాబట్టి అతనికి ఇంకా ఫ్యూచర్ ఉంది, యంగ్ ఫెలో విశాల్ రెడ్డి అతనికి ఒక వర్గం ఉంది. అతనికి సినిమాల్లో కొన్ని కొన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, 24 క్రాఫ్ట్స్ సంబంధించిన వాటికి ప్రెసిడెంట్ అవి చేశాడు అతను. సినిమాలు పోవటం వల్ల అతను డబ్బులు కడే వస్తుంది గొడవ డిస్ట్రిబ్యూటర్ కాటలకి, దానికి సంబంధించింది ఏదో మన ఒక చిన్న వివాదం అయింది చెప్తే ఆ విధంగా ధనుష్కి అయింది కాబట్టి అది మంచి బాగా హిట్ అవ్వడంతో
సినిమా మొన్న వచ్చిన సినిమా, సో అది కవర్ అయిపోయి ఉంటుంది యాక్చువల్గా. అది కూడా ఎవరిది, డిఎంకే వాళ్ళదే, సన్ టీవీ వాళ్ళది. ఓకే, నేను చూశాను మానవన్ సినిమా యాక్చువల్గా, బాగా డైరెక్ట్ చేసేట యాక్చువల్గా. సో ఆ విధంగా ఇప్పుడు వీళ్ళకి ఏముంది, సెలవుమణికి ఏముంది, జులోజికి ఎవరు పడితే నేర్చుకుంటారు, పార్టీలు చేరమంటారు, చేరితేనే. వాళ్ళ వల్ల ఒక తెలుగు కూడా ఒక డైడ్ ఓటు, సెలవుమణి వల్ల ఒక తమిళ నైడ్ ఎందుకేస్తారు. ఎప్పుడుదో అది 30-40 ఇయర్స్ బ్యాక్ డైరెక్టర్ అతను. కాకపోతే మనం ఇంకో సినిమా మళ్ళీ చేయొచ్చు, తప్పేం లేదు, కానీ సినిమా వరకు చేయొచ్చు, కానీ పొలిటికల్గా ఏముంటుంది, ఏమి ఉండదు. ఇక్కడ జగన్ పట్టుకుని వెళ్ళడం తప్పితే, జగన్ పట్టుకుని కూడా నెక్స్ట్ టైం వీళ్ళు ఎవరికి ఇవ్వడం. నిజంగా అతనికి ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా, ఈ నానీలు ఉన్నారు కదా, ఇద్దరు నానీలు, వాళ్ళు ఎవరు బూతులు మహాయిడర్ కదా, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ అని, వాళ్ళు ఎవరికి ఇచ్చిన గెలవరు, వాళ్ళు ఎవరికి ఇవ్వడు కూడా. వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. అసలు పోయినప్పుడు మార్చినప్పుడే వీళ్ళు మార్చకుండా పోవడం అని తప్పు. అంటే కొత్త వాళ్ళని పెట్టడం వల్లనే కదా అలా ఎలా ఉంటుందో. ఓవరాల్గా అన్నారు, పరిణామం ఎందుకు మార్చలేదు? మొత్తం ఊరంతా చెడగొట్టి, పేరు చెడగొట్టే వాళ్ళు 5-6 ఉంచాడు, పచ్చాచిన కొడాలన అని ఎతికెళ్ళు, వాళ్ళందరినీ కూడా తీసేసి ఉంటేనే ఫ్రెష్గా ఉండేది. భయపడ్డాడు రోజు అని. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అందులో ఆ పెట్టిన పెద్ద తలకాయలు ఎవరన్నా ఒకడన్నా గెలిచారా? గెలలేదు. ఇంకెందుకు మరి, నీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్. ఎవడో తెలిసింది, వెళ్ళిన లోగుగా ఉన్న వాళ్ళు ఏమైనా మార్చావు, వాళ్ళేమో ఆ పక్క వెళ్ళిపోయి వర్క్ చేశారు. ఇటువంటి వాళ్ళు పెట్టి పార్టీని చూసుకోండి అని చెప్పేసి 100 కోట్లు దుబ్బరిస్తే, అప్పుడు ఏళ్ళు ఏమైనా వర్కౌట్ చేసి ఉండేవారు. కానీ ఏదైనా మనీ విల్ టాక్ హియర్. అంతకుముందు నీకు నువ్వు సంపాదించుకున్న పేరు ఒకటి ఉంటుంది, ఇమేజ్, అది మట్టు మొత్తం పోయింది. దానితోటి ఈవీఎంలు అన్నీ కలిసి మట్టు కలిసిపోయాడు ఎవడ మన జగన్. సో వాళ్ళు కూడా ఉండే, వీళ్ళు అంత ఉంటే అంత ఊడితే అంత, రోజా ఉంటే అంత ఊడితే అంత, వాళ్ళు రోజాకి సీటే ఎవరు అనుకున్నాం. అటువంటిది ఇచ్చి బ్యాట్ చేశాడు లెగ్. అంటే సొంత పార్టీ వాళ్ళే తనకు వ్యతిరేకంగా పనిచేశారు అక్కడ అని చెప్పేసి అన్నారు కదా. ఎవరికి? రోజాకి. ఎందుకు చేయరు? రోజా ఓడిపో, ఒకదాని తిరిగి చేరేటి. నువ్వే భోజనం చేసి నువ్వే మొత్తం అంత గొప్ప మొత్తం లాగేసి ఆకుకూట తినేస్తే ఎందుకు ఇస్తారు? పక్కోడికి వదిలితే ఇస్తారు. అది ఇక్కడ ఉన్నారు తెలుగుదేశంలో. పోయినసారి చంద్రబాబు నాయుడుకి ఆ పేరు వచ్చింది, ఇది ఓడిపోయాడు, 23 సీట్లు వచ్చినాయి. అర్థమైందా? ఇక్కడ అందరినీ బతకనివ్వాలి, లివ్ అండ్ లెట్ లివ్ పొలిటీషియన్స్లో. అంతా నేనే ఒక 50 కోట్లు సంపాదించే, ఎవరు నా పార్టీలో ఉండి సంపాదించు, 49 నాకు ఇచ్చే అని పోయాడు చంద్రబాబు నాయుడు. అవుతుంది, అలా ఉండకూడదు. అలా లేనివాడు, అతను సంపాదన వేరే, కొడుకు చాలా ఉద్దండు కాబట్టి ఒక లెవెల్కి మెయింటైన్ చేసినట్టు వైఎస్ఆర్ రాజశేఖరుడు సంపాదించుకో అనేవాడు, పెద్ద అయినా అతను చూసుకునేవాడు, చిన్న చిన్న సంపాదించుకుని ఏముంటుంది? కొడుకు ఎలా సంపాదిస్తున్నాడు, దేశాన్ని మింగేస్తున్నాడు ఆయన అనకొండలాగా. ఇది సెక్రటరీ రాకుండాను, ఫిట్ ప్రోకోలో సెక్రటరీ రాకుండా ఒకసారి కూడా ఎవరితో మాట్లాడకుండా మనిషే కనపడకుండా సంపాదించిన మేధా ఎవరు? అవరుంటే ఎవడం చేయొచ్చు, నాకు జగనం. అదేందా, చంద్రబాబు నాయుడు అలా కాలంలో మేము విన్నది ఏంటంటే, ఎవడైనా 10 కోట్లు తీసుకుంటే ఇంటికి ఒక 60-70% ఇచ్చేయాలి, అలాగని వారు. యాక్చువల్గా నేను విన్నది, నేను ఇక్కడ చాలా కాలం చూస్తున్నాను కాబట్టి. సో అది అటువంటి చిన్న చిన్న వాటాలు పట్టుకునేవాడు కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి. కొడుకు సంపాదించుకుంటున్నాడు ఆయన, హ్యాపీగా వెళ్ళిపోవడం. ఈవినింగ్ ఆ షబీర్ అలీ ఇద్దరు ముగ్గురితో కూర్చునేవాడు, కూర్చుని మంచి బాహాడుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఒకళ్ళు తాగుతా కూర్చున్నా కూడా ఆయన పెద్ద డాక్టర్ కదా, ప్లస్ చాలా బాగా మెయింటైన్ చేసి వెళ్ళిపోయాడు, సరదాగా ఉండేవాడు అంతే. ఆయన జాలి క్యాజువల్ పర్సన్, అతను 2 సార్లు బంపర్ మెదడుతో గెలిచిపోయాడా, దురదృష్టవశాత్తు హెలికాప్టర్లో పడిపోయాడు, కానీ ఆయన బ్రహ్మాండం గెలిచాడు కదా. సో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆఫ్ స్టైల్ ఆఫ్ ఇది వేరు. అది వెంటనే నేను దెబ్బ కొట్టేసి ఆ టైప్లో ఉండడు, ఉండేవాడు కాదు. మరి నేను చాలా క్లోజ్గా చూశాను, ఒక 3.5 ఇయర్స్ చూశాను. ఇంకా వాళ్ళు కూడా తిరిగి వాళ్ళే అయ్యేటి గెత్తగా దగ్గరికి వెళ్ళిపోతారు అయ్యే అనుకున్నవాళ్ళు కొంతమంది ఉండేవారు. ఒకటికి ఇచ్చాను గట్టిగా, నువ్వు అనుకున్నాడు నువ్వు 100 కోట్లు ఇచ్చాడు అనేసి పాలిటిక్స్ రానని మీకు నేను ఉపయోగపడతానని చెప్పాను. ఒక లిఫ్ట్లో ఇచ్చాను అటు లెఫ్ట్ అండ్ రైట్, ఆయనకు కావాల్సిన బెస్ట్ రైట్ హ్యాండ్కి, నువ్వు అలా ఫీల్ అయిపోతున్నావు అని చెప్పాను, ఫీల్ అవ్వక్కర్లేదని చెప్పాను. మీరు అందరూ నా ఫ్లాట్కి వచ్చిన వాళ్ళే అని చెప్పాను అనమాట. ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది కొంతమందికి, ఎవడైతే పరిచయం చేస్తాడో ఒక ఒక మినిస్టర్ అనమాట, ఆయనే పరిచయం చేసి చేయాలి. ఎందుకంటే నేను ఒక పని చేయాలి కాబట్టి, పిలిపించారు కాబట్టి చేయాలి. ఎవడైతే చేశాడో
వాడే ఒక స్థాయి ఒక లెవెల్లో ఫీల్ అయిపోయాడు, బాగా దగ్గర అయిపోతాడు గీతా కృష్ణ. ఆయనకి పాటు చాలా నమ్రత మామూలుగా చెప్పాడు. ఇంకొకటి ఇంకోటి ఉన్నాడు, ఆడు బాగా ముదిరాడు. ఇప్పుడు ఆడు ఆడబిల్లు కూడా కొట్టేస్తున్నారు, ఇప్పుడు కొట్టేయాలి అంగ్రీసీ అతను కూడా. సో అతను కొట్టి ఫీల్ అయితే అడిగితే అతను లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చాను, నువ్వు కాదు కదా మా ఫ్యామిలీ ఎవరు కూడా నువ్వు ఇచ్చినా కూడా మేము నిలబడమని చెప్పేసి, వీ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డూ ఇట్, మీకు మేము ఉపయోగపడతాం డబ్బులు తీసుకుని ప్రమోట్ చేస్తాం అని చెప్పాను అనమాట. హలో నేను ఎలాగనలేదు అన్నాడు. అన్నావు నువ్వు ఆ మినిస్టర్ అయితే కట్ చేశాను నేను. ఎయిర్పోర్ట్లో సార్ కలిశాడు అన్నాడు, వెళ్ళిపోయాను. ఇలా 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 ఫీల్ అవుతానని తెలిసిన వెంటనే నువ్వేంటి నాకు గడిది కొట్టు, నువ్వు మినిస్టర్ అయితే ఎవడకోలే ఎవడేదో ఒకళ్ళు, ఐఎమ్ ఫర్ మై వెరీ బిగ్ ఫ్యామిలీ, ఐ నో వాట్ ఐఎమ్. తర్వాత మళ్ళా సెక్రటరీ ఓఎస్టీ అడిగట్టాను, సార్తో మాట్లాడేదట్టండి. ఏముంది ఎయిర్పోర్ట్లో ఏమో ఆడుతాను నేను, ఇంకా అక్కడ హీరో ఉందో దాని వెనకాల వెళ్ళిపోయి చెప్పాను, ఊరునే లేదు అక్కడ ఎవరు, అలాగంటే బుద్ధి వస్తుంది, వెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే ధైర్యలోకి వస్తారు. టూబచ్కి వెళ్ళిపోయాను కూడాను ఆ ధైర్యం ఉండాలి. టూబచ్కి వెళ్ళిపోతే నిన్నే కట్ చేస్తారు అట్లా, సీఎం దగ్గర అయిపోతారోనే దగ్గర ఇచ్చేస్తాడు, ఆస్తి కూహి ఇచ్చేస్తాడు నాకు. ఆయన పని పని చేస్తున్నా, వర్క్ చేసినందుకంటే డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు తీసుకుంటాం అంతే కదా. జనరల్గా ఇది జరుగుద్ది. ఇది రోజా గీజైలు అందరూ తొట్టి గ్యాంగ్, ఈ తొట్టి గ్యాంగ్ వాళ్ళు సంపాదించుకుంటారు చాలా అది. తనకి తన పిల్లలకి సరిపడగా హ్యాపీగా ఇక్కడ వరకు బేస్తారు కాబట్టి దాటి జన అది ఏదో కార్పొరేషన్లో అదేది ఇస్తా అని చెప్పి ఒక అమ్మాయి దగ్గర 40 లక్షలు దుబ్బేసిందట. అందులో మరి ఒక 20 లక్షలు పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇస్తే నీ శ్రేయస్కి పోతారు, కానీ మొత్తం మింగుడు గ్యాంగ్ అది. చాలా దురాశ అమ్మాయి కట్టి చాలా మంది ఉంటారు అలాగా. మనం ఖర్చు పెట్టే ఏం ఖర్చు పెట్టింది, జగన్ బాబులకి ఇచ్చాడు, అమ్మాయి పేద ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టడం నిజంగా ఖర్చు పెట్టడం సంపాదించుకున్నా పర్లేదు, ఖర్చు పెట్టుకోవడం అంటే ఏంటి, అతనికి ఇవ్వాలి డబ్బులు. జగన్ పార్టీలో సీట్లు రావాలంటే 30 కోట్లు 40 కోట్లు ఇవ్వాలి, మరి అది సంపాదించుకోవాలి కదా. నీకు ఇచ్చేసి పార్లమెంట్కి అక్కడికి వెళ్ళి కూర్చుంటాడా, ఎమ్మెల్యే సేంతి అందుకనే ఎలక్టర్ మన్నా నుంచి ఇసుక అమ్మేసుకోవడం అది అమ్మేసుకోవడం. తను ఏమో లిక్కరు ప్రైవేటైజ్ చేసినా కూడా సీఎం వాట రోజుకు 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది, అది సరిపోక సొంతంగా బ్రాండ్లు సొంతంగా పెట్టేసి అసలు డిజిటల్ పేమెంట్ లేకుండా మొత్తం తీరేశాడు అన్నాడు. చాలా అన్యాయం అది. అక్కడ బ్యాడ్ అయిపోయాడు. ప్రతి ఒక్కడు 90% పీపుల్ తాగుతారు. అక్కడికి వెళ్ళేటప్పుడు డిజిటల్ పేమెంట్ ఇవ్వట్లేదు, ఏటీఎంకి వెళ్ళి డబ్బులు పట్టుకెళ్ళి కొనుక్కోవాలి, ప్లస్ చెత్త బ్రాండ్ అంబాసిడర్ మిస్టర్ డాక్టర్ అటువంటి అనమాట. ఎప్పుడు ఇనుండవు మన పేర్లు, అందులో సగం పేర్లు పెట్టి చంద్రబాబు నాయుడే అందరూ దందా చేశారు. ఓకే ఈ లెక్క ఇతరేమో మొత్తం వేసాడు గవర్నమెంట్ చేసి అక్కడే. అసలు సగం బ్యాడ్ నేమ్ వచ్చేసి జగన్కి లెక్కర్ని గవర్నమెంట్ తీసుకోవడమే. నువ్వెవరు తీసుకోవడానికి, వాట్ ఈస్ దట్? అంటే చీఫ్ మినిస్టర్ 153 సీట్లు వచ్చేస్తే అంతా నీదనట్టు అక్కడ బ్యాడ్ అయిపోయి తాగిట్టు ప్రతి ఓటు తిట్టుకునేవాడు. 9 గంటలు దాటిన తర్వాత మంది దొరకకపోతే బార్గెన్ కొనుక్కోవాలి రిటర్న్ రేటుకి, రిటర్న్ కాదు 1.5 రేటుకి. ఒక 500 అనుకుంటే అక్కడికి వెళ్తే 750 పెట్టి కొనుక్కోవాలి. నేను రాజమండ్రిలో నేను మా ఫ్రెండ్స్ కోసం ఎప్పుడన్నా కొన్నప్పుడు నేను ఎందుకు స్టడీ చేశాను, తాగిట్టు ప్రతి ఓటు తిట్టుకుంటాడు. ఇప్పుడు ఆ బార్లో పేద బ్రాండ్లో ఏమి ఉండవు, మ్యాక్సిమం ఏదో ఉంటుంది బ్రాండ్ స్ప్రైట్ అని, దానికంటే పెద్ద బ్రాండ్లు ఉండవు. మరి హైదరాబాద్ అలా కాదే, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ స్పిరిట్స్ అన్నీ అవి ఉన్నాయి, మంచి మంచి ఉన్నాయన్నమాట, బ్యూటిఫుల్గా ఉంటాయి షాప్స్, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇట్. యూ హ్యావ్ సమ్ 10,000 15,000 రూపీస్ కూడా ఉన్నాయి. ఓకే సో స్పిరిట్ కాదు, అది పేరు మర్చిపోయింది, అలాగే అన్నాను ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ ఎప్పుడు వెళ్తామంటే నేను దాగను, మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వెళ్ళి కొనుక్కోవాలి, మరి వారు అక్కడ ఆపి ఇక్కడ ఈ రోడ్లోనే ఉంది, దాని పేరు ఉంది టానిక్, నేను దాని పేరు మర్చిపోతున్నాను టానిక్, నాకంటే నువ్వే బెటర్. చాలా బాగుంటుంది షాప్, ఆ షాప్ కోసం ఇలా లోపలికి అన్ని బ్రాండ్లు ఉంటాయి. అదే లేదు అక్కడ అందులో ఎప్పుడు అడుక్కు తిన్నట్టుగా ఇద్దరు కుర్రోడు ఉంటారు, అబ్బాయి కార్డు డబ్బుకోండి డబ్బులు లెక్క పెట్టుకు ఇస్తే ఇస్తారు అన్నమాట డాక్టర్. అది మ్యాక్సిమం ఎంత ఉంటుంది, 2000 కంటే ఎక్కువ ఉండదు బాటిల్. వాళ్ళ దగ్గర ఉన్న సూపర్ ఎత్ర చెడగొట్టాడు, చాలా బ్యాడ్ అయిపోయాడు. నువ్వెవరు ఉండండి, నువ్వు తెలుదట్ట డెమోక్రాటిక్ కంట్రీలో దేట్ ఈస్ దేర్ వీల్. అటు వ్యాట్ 16 తాగొచ్చు, ఇంకోటి జానీ వాకర్ తాగొచ్చు, అన్నీ ఉండాలి ఎక్కడన్నా ఓల్డ్ ఫ్యాషన్ కానీ చాలా అన్యం. అవన్నీ కూడా అనపర్తితో తయారని అనపర్తి రెడ్లు ఉంటారు అక్కడ, వాళ్ళకి ఇదే పని ఒక 20-30 ఏళ్ళ నుంచి స్మగుల్ గూడ్స్
ఈ లెక్కలు కలిపేయడమే. నువ్వు బాటిల్ చెప్ప, బ్రాండ్ చెప్పాలి, ఆ బ్రాండ్ తయారు ఇచ్చేస్తారు. అనపర్తి అనే ఊరు ఉంది ఈస్ట్ గోదావరిలో, మా ఊరు పక్కనే. నేను ఏం చెప్తానంటే ఇటువంటి యదవ పనులు ఏం చేస్తే నువ్వు ఎలా గెలుస్తావు చెప్పండి. ప్లస్ ఈవీఎంలు ఎన్ని అవకాశం తీసుకున్నారు, రెండు కలిసి మొదటి నా అపోజిషన్ పార్టీ స్టేటస్ కూడా లేకుండా పోయావు. ఎందుకంటే అది ఘోరమైన గీత, అందులో రోజా ఒక కలుపు మొక్క లాంటిది, గడ్డి మొక్క లాంటిది. నీ లెవెల్ చిరంజీవి ఫ్యామిలీని కామెంట్ చేసే అంత లెవెల్ అనేది తను కాదు. మొన్న వచ్చు ఎలా ఇంట్రడక్షన్ ఈ సత్యనారాయణ చంద్రబాబులో ఫైటలు తీసి అది ఇంట్రడక్షన్, అది నీ ఇమేజ్. ఆ ఇంట్రడక్షన్ చూసావు, అతనే బూత్ డైరెక్టర్. ఆ బూత్ డైరెక్టర్ సినిమాలో ఏమో ఇంట్రడక్షన్ చూసారా సినిమాలోనే? ఆ వినోద్ కుమార్ ఎవడో ఉంటాడు హీరో, సీతారత్నంగారాంబాయ్, అది సినిమాలో బయట తీసి చూపిస్తుంది. అటువంటి క్యారెక్టర్లు చేస్తే నీకు ఓట్లు వేసారంటే చాలా సంతోషపడాలి. యాక్చువల్గా ట్రాష్ అది. నేను ఎందుకు అనిసార్లు అంటున్నానంటే అసెంబ్లీ గుమ్మ ఎక్కనివ్వనలేదు ఎవరినే, పవన్ గారు నిన్నే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళేశారు చంద్రబాబు ఒకసారి దగ్గర దరిదాపుడు రాలేదు అప్పుడు. అటువంటిది పవన్ కళ్యాణ్ 100 కోట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ని అంత ఇమేజ్ ఉన్నవాడిని ఎక్స్ప్రెషన్ మహాడేది ఏమిటి జగన్ దగ్గర బహర్ పోనే నువ్వు ఎవడో అంటాను. వాళ్ళు తిడితే తిడితే నీకు ఆనందం ఏంటి? మొత్తం ఎంఐపోయాయి, లోపలికి వెళ్ళిపోయాయి. ఆ పార్టీ అమ్ముగుడిచిపోయింది ఎందుకు అదిగిపోయింది ఆ భాషలో మాట్లాడాలంటే? అసలు అడ్రస్ లేకుండా పోయింది. దట్ ఈస్ నాట్ కరెక్ట్, దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ ప్రోపగాండ. ప్రోపగాండ వేరేగా చేయాలి, అది ముగ్గురు పెళ్ళాలను. ఇప్పుడు ఏమైంది కానీ అతను కనీసం అఫీషియల్గా ముగ్గురు పెట్టాలి. మరి నీకెంత ఉందో బ్యాడ్ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి చెప్పారు అని చెప్తే తను ఎక్కడ చేరితే ఎవరికి విజయ్ చేర్చుకుంటాడు ఏంటి? చేర్చుకున్నా కూడా ఫోన్ చేసి చెప్తాను చేర్చుకోవద్దని లెగ్గని. నీకన్నా లెగ్ అని కావాలంటే 10 లెగ్గలు పంపిస్తాను చెప్తాను. వాళ్ళు వచ్చి లెగ్ పెడతారు అక్కడ అది ఇంట్లోనే ఉట్టిపోతున్నాడు విజయ్. అని చేత వాళ్ళ ఫాదర్నే పక్కన రానివ్వట్లేదు అతను. చాలా జాగ్రత్తగా చేస్తారు ఈసారి వాట్ ఎవర్ స్టెప్స్ దే పుట్. ఏమైనా ఎందుకు చేర్చుకుంటారు? మనవాళ్ళు ఇంకా ఏదో చెప్తూ ఉంటారు. అటువంటి పెట్టండి ఇలా అంటుంటేనే రోజా అంటే రోజా ఇష్టం అంటే రోజాకి ఇష్టం. నువ్వు వెళ్ళరా వెళ్తాను వెనక వెళ్ళి నా ఇష్టం నేను మాడతాను. రోజా అక్క రోజా అక్క ఎవరి కింద పెట్టాడు అది విషయం. ఇంకెందుకంటే ఓకే సార్, థ్యాంక్ యూ.